నాదేమో బాధ్యత బాధ్యత అంటే ఒక ప్రజాప్రతినిధి ఇబ్బంది జరిగినప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఆవేదన కనుక్కొని వాళ్ళ ప్రతినిధులుగా ప్రభుత్వంతో మాట్లాడాలి. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాల ఆవేదన కనుక్కొని ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాది. మేము ఇవాళ చనిపోయిన కుటుంబాలను అక్కడ జరిగిన పరిస్థితిని దానికి ఉన్న అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి ప్రభుత్వం మీద ఈ సంఘటనలు జరిగిన డిమాండ్ చేయాల్సిన సందర్భంలో మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే అక్కడ జరిగిన సంఘటన బయటకు రావద్దని కప్పిపుచ్చాలనుకుంటున్నాం. అక్కడ మంత్రి గారు లేకపోతే అక్కడ ఉన్న అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చాలని మమ్మల్ని అడుగుతున్నా. మరి ఏమని అనుకోండి అంటే మీ అరెస్ట్ అట్లే కనిపిస్తుంది చట్టండి చట్టం కాదు మాకు కూడా చట్టం తెలుసు కదా పోలీస్ చట్టం కూడా మాకు తెలుసు అట్లని కాదు నువ్వు ఏదైనా ఉంటే చట్టం ప్రకారం చేయండి. ఇవాళ విద్యుత్ శాఖలో చనిపోయిన ఉద్యోగస్తుల పట్ల మాకు కన్సర్న్ ఉంది, మాకు వాళ్ళ పట్ల సానుభూతి ఉంది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ జరిగిన పరిణామాలు చూసి చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవసరం ఉంది. అదేవిధంగా కుటుంబాలను ఆదుకోమని చెప్పే అవసరం మాకుంది. కాబట్టి మీరు ఆపకండి దయచేసి. మీరు మీకు ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే వెనుక ముందలో మీరు వెహికల్ పెట్టుకోండి, మీ వెహికల్ లో తీసుకెళ్ళండి అక్కడికి. మీరు ఒక్క మాట చెప్పారు ఏమని సార్, అక్కడ సిబిసి ఐడి ఉంది, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎవిడెన్సెస్ ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నారు. నువ్వు తాడు కట్టుకో ఏ ఏరియాకి సీన్ జరిగిన సంఘటన జరిగిన ఏరియాని.